Telangana Vyaptanga, Nakili Vitanala Godham Lapai, Korada Vyavasaya Saka, Adhikarulu Julipistunnaru. Anumatulu Lekunda Nadustunna Godham Lapai, Cheryalu Teeskuntunnamantunna Agriculture Adhikarulato, Maa Pratinidhi Raviteja face to face. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ విత్తనాలు విషాయపు విత్తనాలు గడువు ముగిసినటువంటి విత్తనాలపైన కొరడా జులిపిస్తున్నారు అధికారులు ముఖ్యంగా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడెక్కడ ఈ యొక్క గోదాములు ఉన్నాయి ఎక్కడి నుంచి ఈ అక్రమాలు కల్తీలు కొనసాగుతున్నాయనే దానిపై కూడా రెక్కి నిర్వహించి వాటిపైన దాడులు చేస్తున్నారు ప్రస్తుతం మనతో హయత్ నగర్ వనస్థలిపురంకి చెందినటువంటి అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు సార్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎక్కడైనా కల్తీ విషపూరిత గడువు ముగిసినటువంటి విత్తనాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి వెంటనే వాటిని అరికట్టండి ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టండి పీడియాక్లు పెట్టండి అంటుంది సో మీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు మీ పరిధిలో ఎన్ని గోదాములు ఉన్నాయి ఎన్ని సీజ్ చేశారు ఇంకెన్ని సాగుతున్నాయి దాదాపు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ హయత్ నగర్ అండి నాదు పాట ఆపుకుండి వనస్థలిపురం కూడా వస్తుంది దీనిలో మా దగ్గర హయత్ నగర్ ఆటో నగర్ అదేవిధంగా కొంత పాటాపు ఇంజాపూరు తర్వాత సాహెబ్ నగర్ కళాన్లో ఈ యొక్క పాత పోల్ట్రీ సెట్లు మరి ఉండడం జరుగుతూ ఉన్నది దాంట్లో మరి అనాథరైజ్డ్ అంటే లైసెన్స్ లేకుండా మరి కొంతమంది కర్ణాటక నుంచి కానీ అదేవిధంగా రాయచూరు నుంచి కానీ వచ్చి వాళ్ళు సీజన్ వైజ్ బేస్గా అంటే మనకు తెలియకుండా వాళ్ళకి లైసెన్స్ ఉండదు ఏముండదు మరి రాత్రి రాత్రి ఒక సీజన్లో వాళ్ళు మరి BT3 కానీ BG3 కానీ ఇట్లా నకిలీ విత్తనాలు తయారు చేసేసుకొని మంచి మంచి బ్రాండ్ కంపెనీల పేరు మీద మరి రైతులకు మరి చేరవేయడం జరుగుతుంది ఆ విధంగా అరికట్టాలంటే మరి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలంటే సంబంధిత లైసెన్స్ డీలర్ ద్వారానే మరి కొనుగోలు చేయాలి దాని మీద మరి రసీదు పొందాలి దాని మీద లైసెన్స్ ఉందా లేదా అని చూసి పక్కగా బిల్లు తీసుకొని మాత్రమే మరి మరి ఆ యొక్క విత్తనాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరి మన డిపార్ట్మెంట్ తరఫున మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం ఒకటి తెలంగాణ వ్యాప్తంగా సూర్యాపేట దొరికినటువంటి 13 కోట్ల వ్యవహారానికి సంబంధించి తీవ్ర సంచలనం రేగింది అది కూడా వనస్థలిపురం కేంద్రంగానే ఈ యొక్క దందా సాగుతుంది అనేది విచారణలో బయటపడింది సో వనస్థలిపురంలో ఈ రకంగా కల్తీ విత్తనాల దందా జరుగుతుందని గతంలో మీ దృష్టికి వచ్చిందా వచ్చినా కూడా మీరు చూసి చూడనట్టు వ్యవహరించారా అయితే ఇప్పటికి సూర్యాపేట సంబంధించింది ద్వారకా స్వీట్స్ అనే శివారెడ్డి అనే క్యాండిడేటు పోయిన 2017 కూడా పీడీ యాక్ట్ చేయడం జరిగింది ఆయన మీద అయితే ఆయన ఏంటంటే ఆ యొక్క గోదామును అనాథరైజ్ గోదాముగా మరి ఉండింది అదే ఆయనకు ఎటువంటి మరి గవర్నమెంట్ మా యొక్క కమిషనర్ శాఖ నుంచి మరి పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏ గోదామైనా మరి అది లైసెన్స్లో పొందుపరిచిన తర్వాతనే ఆయన అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అది మా దృష్టికి మరి రాలేదు ఎందుకంటే ఆయన అనాథరైజ్ గోదాంలో అక్కడి నుంచి ఇన్వాయిస్లు స్టార్ట్ చేసిండు అక్కడి నుంచి ఖమ్మము వైరా దాని తర్వాత గుంటూరు సూర్యాపేట మరి అవన్నీ వచ్చినాయి కాబట్టి అవి సూర్య సీడ్ కాదు కాకపోతే అనాథరైజ్ గోదాములో మరి అవి పొందుపరచబడినవి కాబట్టి మరి మేము అది పరీక్ష నిమిత్తము ల్యాబ్కు పంపడం జరుగుతుంది ల్యాబ్లో అవి మరి ఏ రకంగా మరి జెన్యునిటీ ప్యూరిటీ మాయిశ్చర్ మరి ఏ రకంగా ఉందా అనేది మనం టెస్ట్ రిపోర్ట్ వచ్చినాక అవి బయటపడతాయి సార్ ఒకటి మీరు అన్న విధంగా గోదాంలోనే ఈ రకంగా దందా సాగుతుంది అంటున్నారు కానీ నిన్న వనస్థలిపురంలో పట్టుబడి వ్యవహారంలో పైన ఇల్లు కింద షెట్టర్లో ఏర్పాటు చేసుకొని ఈ రకంగా గోదాంగా క్రియేట్ చేసి నడిపిస్తున్నారు సో ఈ రకంగా అసలు ఓ ఇంట్లో కల్తీ విత్తనాలు విక్రయాలు జరుపుకోవచ్చు అనేది మీ పక్కగా ఆదేశాలు ఉంటాయా ఆ రకంగా పర్మిషన్ ఇస్తారా లేదు ఆ రకంగా పర్మిషన్ మేము పర్మిషన్ ఇయ్యము ఎందుకంటే ఇల్లు ప్యాకింగు ప్రాసెసింగు ఆఫీసు అనేది 120 గ్రాముల వరకు ఆయన సిడి యాక్ట్ ప్రకారము ఆయన ప్యాకింగ్ చేసుకోవచ్చు అనే ఆదేశాలు మన కమిషనరేట్ నుంచి ఉన్నాయి మరి ఆయన పైన ఇల్లు తీసుకున్నాడు కింద గోదాము ఉంది కాబట్టి ఆ గోదాముకు ఎటువంటి ఆథరైజేషన్ కమిషనరేట్ నుంచి లేదు మేడం మీరు చెప్పండి చాలా ఏళ్ళుగా ఈ రకంగా కల్తీ విత్తనాలు విషపూరిత విత్తనాలు సాగుతూనే ఉంది ఎందుకు ప్రభుత్వం హడావిడి చేసినప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి కేసులు పెడుతున్నారు గతంలో వారిని ఎందుకు క్యాచ్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు ఈ రకంగా సాగుతుందని మీరు బట్టపైలు ఎందుకు చేయట్లేదు నేను అబ్దుల్లాపూర్ మెట్ మండల వ్యవసాయ అధికారిని అండి ప్రతిసారి మేము చేస్తూనే ఉన్నాము సీడ్ యాక్ట్ దీని ప్రకారం కూడా మేము ఇది మన పోలీసు శాఖ వాళ్ళకి కూడా మనము మేము తెలియజేయడం ద్వారానే ఇప్పుడు బిబో సీడ్స్ అనే అతను అనాథరైజ్ అంటే లైసెన్స్ రాకుండానే అతను ప్యాకింగ్ చేసి ఇది చేయడం జరిగింది అది తెలియజేయడం వల్ల మేమంతా కలిసి వెళ్ళి పట్టుకోవడం జరిగిందండి రొటీన్గా ఈ రకమైనటువంటి ప్రతిసారి చేస్తూనే ఉన్నాము మేము పై అధికారులకి పంపిస్తూనే ఉన్నాము ఏ ఇదైనా విత్తనాలైనా ఎరువులైనా సరే ఎటువంటి ఇది లేదు ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తాము మేడం ఎక్కడైనా మీ పరిధిలో అంటే మీకు అనుమతి లేకుండా మీ నోటీసులు లేకుండా చాలా చోట్ల కూడా ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు కల్తీగా కొన్ని దందాలు నడిపిస్తున్నారు అవి మీ నోటీస్కి వస్తాయా
మా అనుమతి లేనిది వీళ్ళు నడిపిస్తున్నారు, అయినా మాకెందుకు లేని ఊరుకుంటారా? మా నోటీసుకి వస్తే మాత్రం మేము చట్టరీత్యా 100% చర్యలు తీసుకుంటామండి. కానీ మేము దానికోసం మేము లాస్ట్ 1 మంత్ నుంచి ప్రతి మా దగ్గర సార్ చెప్పినట్టు కోళ్ల ఫారాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఎట్లాంటి అనాథరైజ్డ్ ప్రిమిసెస్లో ఎలాంటివైనా ఇలాంటి వేరే పేర్లతో ఎక్కడి నుంచైనా వచ్చి బిజినెస్ చేస్తూ ఉండి రైతులకి ఏమన్నా అన్యాయం జరుగుతుందేమోనని. కానీ ఇతని బిబో సీడ్స్ అనే అతను, అతనికి మునగనూరులో ఉంది లైసెన్స్, అయితే అతను పశుమాములకు పెట్టుకున్నాడు. అయితే పశుమాముల అది ఇంక్లూజన్ కాకముందే అతను స్టార్ట్ చేశాడు. అతనికి ఆల్రెడీ నేను ఒక లేఖ రాసి ఇవ్వడం కూడా జరిగింది, మీరు ఇది లైసెన్స్ పొందిన తర్వాతే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. ఇది అంత తొందరపడి అతను ముందే సీడు, ఇది ఎందుకనంటే మనం చెప్పడం కూడా మన ధర్మం, మన వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి చెప్పాం కూడా. చెప్పినా సరే ఆయన అలా చేయడం వల్ల పోలీసులకి మనం చెప్పడం జరిగింది, అది పట్టుకోవడం జరిగింది. మీరు అంటున్నారు ఏంటంటే మేడం, చాలా క్లియర్గా మేము రొటీన్గా ఈ రైడ్స్ చేస్తూ ఉంటాము, మా నోటీసులకు వచ్చిన వెంటనే పోలీసులకు చెప్తామంటున్నారు. మరి ఈ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు, గోడౌన్లు సీజ్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి రీలైసెన్స్ ఎట్లా ఇష్యూ చేస్తున్నారు మీరు? రీలైసెన్స్ వాళ్ళకే ఎవరు ఇవ్వరండి, వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్ పొందిన వాళ్ళే వేరే ప్రిమిసెస్ కోసం ఇచ్చేస్తూ ఉన్నారు అంతే. ఒక్కసారి లైసెన్స్ పొందితే ఆ మీరు ఇచ్చిన లైసెన్స్ ప్రకారంగా అదే గోదాంలో నడపాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏది ఇంక్లూడ్ చేసుకుంటే అది వాళ్ళు ప్రిమిసెస్ పెట్టుకుంటారు, ఆ ప్రిమిసెస్ లైసెన్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఆ ప్లేస్ సపోజ్ మునగనూరులో అతనికి ఉంది, కానీ అక్కడ మునగనూరులో చేయకుండా పశుమాములలో చేస్తున్నాడు, అది తప్పు. పశుమాములలో వచ్చిన తర్వాత చేయాలి. అంటే ఒక లైసెన్స్ మీద వివిధ బ్రాంచ్లు నడిపేటువంటి ఆసక్తి ఉండదు, అది ఆ విధంగా జరిగితే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారు అంతేనా మేడం? అవునండి, మేము స్టాప్ సేల్ ఇస్తాము, పై అధికారులకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తామండి, అది బయటకు వెళ్లకుండా. ఎందుకంటే దాని ద్వారా రైతులకి అది నకిలీ విత్తనమో శాంపిల్స్ కూడా తీసి వెంటనే ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అది నకిలీ విత్తనాలు అయితే ఇంకా కఠిన చర్యలు కూడా అవుతుంది. మీరు రైడ్కి వెళ్ళినప్పుడు మేడం అది నకిలీదా ఒరిజినల్దా అని మీరు సొంతంగా దాన్ని ఎట్లా క్యాచ్ చేయగలుగుతారు? అయితే వాళ్ళు ఎటువంటి సోర్స్ ఆఫ్ సీడ్ అంటే ఏది కానీ అట్లాంటివి ఏమి పెట్టకుండా ఆ వెరైటీ కానీ ఆ సీడ్ కానీ లైసెన్స్లో పొందుపరచకుండా ఇవన్నీ ఉంటే మనం నకిలీ సీడ్ అని అనుకోవచ్చు, కాకపోతే అది టెస్ట్ చేసిన తర్వాత కానీ పూర్తిగా చెప్పలేమండి. మీరు మీ అనుభవంలో కానీ మీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ తరఫున కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ సీజ్ చేసిన తర్వాత వ్యక్తులకు శిక్ష పడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇక్కడికి కొత్తగా వచ్చానండి, వచ్చి దాదాపు 11 నెలలు అయింది. మేడం ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఎట్లాంటివి అంటే రైతుకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వ ఉద్యోగులుగా. ఆ దీంట్లో మేమైతే మా అంటే ఒక టైం లేకుండా మేము కృషి చేస్తూ ఉన్నామండి. పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాకు చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మొత్తానికి అగ్రికల్చర్ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా ఎవరైతే లైసెన్స్ విత్తనాలకు సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్లకు ప్రిమిసెస్లో ఏదైతే కేటాయిస్తామో దాని మేరకే వీళ్ళు ఈ గోదాంను నడుపుకోవాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఏ రకమైనటువంటి సీడ్స్ మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది అనే దానిపై కూడా వీళ్ళు క్లారిటీ ఇస్తేనే వాళ్ళు నడుపుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది వ్యాపారులు ఈ రకంగా దగాకోరులు ఏం చేస్తున్నారంటే ఒకే షాప్ పైన వీళ్ళు లైసెన్స్ తీసుకొని వివిధ చోట్ల కూడా అదే పేరు పైన వీళ్ళు ఇల్లీగల్గా రన్ చేస్తున్నారు. వాటన్నిటిపైన మా నోటీస్కి వచ్చింది, మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తూనే ఉన్నాము, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళని పోలీసులకు పట్టిస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా మాకు సీరియస్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్కడ ఇల్లీగల్ ఈ రకంగా కల్తీ విషపూరిత గడువు ముగిసినటువంటి విత్తనాలు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకు వెళ్ళి ఎక్కడ మా పరిధిలో ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి దందాలు అన్నిటిపై కూడా అరికడతామంటూ అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, రవితేజ, రాజ్ న్యూస్.